డైరెక్టర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చిన మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కెమెరామ్యాన్, మేకప్ మ్యాన్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. అంతే, లవ్లీ టీనేజర్ లవ్ స్టోరీ. ఈ ముద్దుల కాలంలో చిన్నపిల్లలతో కూడా ముద్దులు పెట్టి ఇచ్చేశారు. బికాస్ ఇట్స్ ఆల్ కేమ్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి. ముద్దులు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడవు. సినిమాలకు కావాల్సింది కంటెంట్. కంటెంట్లో ఎమోషన్, ఎమోషన్ ఉన్నప్పుడు ఆ ముద్దులకి అన్నిటికీ ఒక వాల్యూ ఉంటుంది. ఎనీహో, డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి నాకు తెలుసు, దేన్ని ఈస్ట్ గోదావరి ఇట్లా ఫైట్స్ బాగున్నాయి. జనరల్గా కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ట్రైలర్లో ఉన్నాయి. హోప్ దిస్ పిక్చర్ విల్ గివ్ గుడ్ సక్సెస్ ఫర్ ది కప్ ఫర్ ది న్యూ హీరో హీరోయిన్స్ అండ్ ది ప్రొడ్యూసర్ అండ్ ది డైరెక్టర్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది క్రూ. ద కెమెరామ్యాన్ భాస్కర్ ఈజ్ ద సీనియర్ మోస్ట్ కెమెరామ్యాన్. హీ డిడ్ హీ జాబ్ వెరీ వెల్ అండ్ మ్యూజిక్ ఆల్సో గుడ్. థ్యాంక్స్ లాట్. వీళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చిన్న సినిమాలను ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు మీరు. కొన్నిసార్లు అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి ఫస్ట్ టైం చేసే సినిమాలు చేస్తున్న వాళ్ళు. సో మీకు లేట్ అయ్యి ఏదన్నా మీరు ఇబ్బంది పడింటే వీళ్ళని క్షమించండి అండ్ సినిమాని ప్రమోట్ చేయండి. ఎలక్షన్ టైమ్ చాలా బిజీగా ఉంటారు మీడియా వాళ్ళు. వాళ్ళు మన సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ టైంకి మనం రెస్పెక్ట్ ఇచ్చి ముందు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీడియా లేకపోతే ఈ సినిమా ఎలా రీచ్ అవుతుంది ఆడియన్స్కి? వాళ్ళంతా అంత బిజీగా ఉండి, అంటే ఇంక 2 రోజులు ఎలక్షన్లు ఉండి కూడా మన దగ్గరకు వచ్చారంటే మన సినిమాకి వాళ్ళు ఇచ్చే వాల్యూ అది. భయ్య అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ భయ్య. ప్రతి ఛానల్కి, ప్రతి మీడియా మిత్రులకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సాగర్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. పెద్ద ఆయన కూడా మనం ఆయన కంటే కొంచెం ముందు వచ్చింటే బాగుండేది ఆయన రిసీవ్ చేసుకోవడానికి. అది మెయిన్గా హీరో హీరోయిన్ నెక్స్ట్ టైం నుంచి ప్లీజ్ టేక్ కేర్ బ్రో, బికాస్ ఐ లవ్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కెరియర్. ఓకే. అండ్ సాగర్ గారు చెప్పినట్టు సినిమాలో ముద్దుంటే సినిమా చూడరు. ఒక్కసారి ముద్దు ముద్దుగా ఉంటుంది, ఇంకెన్ని రోజు చూస్తే బోర్ కొట్టేస్తుంది. సో మంచి కంటెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. కేర్ ఆఫ్ వాట్సాప్ అని చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే అక్కడ ఏదైనా జరిగితే ఇమీడియట్గా 5 నిమిషాలు వాట్సాప్లో వచ్చేస్తుంది. మేజర్ న్యూస్ ఛానల్స్లో వచ్చినా రాకున్నా వాట్సాప్లో ఏం జరిగిందనే తెలిసిపోతుంది అందరికీ. అంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది న్యూస్ వాట్సాప్లో. సో సీరియస్ సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి మంచి జరగాలి. ఈ సినిమాకి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి మంచి, దీని తర్వాత మంచి ఆఫర్స్ రావాలి. అండ్ నిఖిల్ ఆల్ ది బెస్ట్ బ్రో. అండ్ యూ టు ఆల్ ద సాహితి ఆల్ ది వెరీ బెస్ట్. మీరిద్దరు చాలా బాగున్నారు సినిమాలో. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ మూవీ మహాముని ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ రామ్ రెడ్డి సమర్పించు కేర్ ఆఫ్ వాట్సాప్. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. నిఖిల్, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాము. సాహితీ కూడా నిఖిల్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు. థ్యాంక్స్ ఫర్ దట్ నోయల్. సాహితీ నేను కూడా ఒక మూవీ చేశాను, నా డాక్టర్గా చేసింది. వాళ్ళిద్దరూ చాలా బ్రైట్ యాక్టర్స్. ఐఎమ్ షూర్ వాళ్ళు కొంచెం మ్యాజిక్ తెచ్చి ఉంటారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ మేమందరం ఒకటే కులానికి చెందుతాం, అదే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మేము కళాకారులు అనే కులానికి చెందుతాము. సో ప్రతి చిన్న పెద్ద కళాకారులందరూ నేను ఎంకరేజ్ చేస్తాను. ఈరోజు నేను ఈ మూవీ చేయలేకపోయాను వెంకట్ కాల్ చేసినప్పుడు, బట్ నేను ఈరోజు వచ్చి నా వంతు ఒక 1% అన్నా దీన్ని ప్రమోట్ చేయగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అందుకనే వచ్చాను. ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్. ఏ మూవీ చిన్నది పెద్దది ఉండదండి, మనం చూసే దీనిలో ఉంటుంది. అఫ్కోర్స్ బడ్జెట్స్, దాని ప్రమోషన్, ఇంకోటి చాలా మార్కెటింగ్వి ఉంటాయి. బట్
సాధ్యమైనంత వరకు చూడండి, పైరసీ ఆపేసేయండి. నేను ప్రతిసారి చెప్తాను, అందరూ చెప్పేది, మొబైల్ ఒకటి వచ్చేసి దానిలో చూసేయద్దు, ఎందుకంటే ఎంతో కష్టపడి డబ్బులు తెచ్చి తీస్తారు మూవీ. సో దాన్ని జస్ట్ ఇట్లా ఒక మొబైల్లో కాసేపు చూసేసి ఈ ఎఫర్ట్ మీద నీళ్లు పడేయద్దు. దయచేసి అది ఒక చిన్న రిక్వెస్ట్ నాకు అందరికీ. ఒక 100-150 రూపాయలు మనం ఖర్చు పెట్టుకోగలుగుతాం, ఆ మాత్రం డబ్బులు ఉన్నాయి మన దగ్గర. కొంచెం టైం తీసుకోండి, మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే చాలామంది మొట్టమొదటిగా చూసేది వాట్సాప్, రాత్రి పడుకునే ముందు పంపేది చూసేది కూడా వాట్సాపే. ఇప్పుడు ముఖ్యంగా ఒక పార్టీకి నిద్రపట్టడం, ఎందుకంటే ఎల్లుండి ఎలక్షన్స్ ఉంది, ఆ పార్టీ గురించి మర్చిపోయినవి కూడా ఈ వాట్సాప్లో ప్రజలకి చేరవేస్తూ ఉన్నారు వాళ్ళ ఆపోజిషన్ పార్టీస్. అలాగే ఒక టైంలో మన సినిమా ఇండస్ట్రీని కూడా నిద్రపోనివ్వలేదు ఈ వాట్సాప్. అందరూ భయపడ్డారు ఎవరి పేర్లు ఎప్పుడు ఎక్కడ వస్తాయో అని. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను పేరు. అది ఎంతగా పోయిందంటే మా ఆవిడ కూడా నన్ను అడిగింది, ఏమండి మీరు ఎవరితో నా చాట్ చేస్తే ముందే నాకు చెప్పండి, మీతో వచ్చి అవి చూసినాక తెలిస్తే బాగోదు అని చెప్పి. కొత్త నిర్మాతలు కొత్త డైరెక్టర్ అయినా కూడా ఒక కాన్సెప్ట్ వాట్సాప్తో ఒక సినిమాని మొదలుపెట్టి అందులో కొత్త వాళ్ళతో ఎంతో ధైర్యంగా చేసి ఈరోజున మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు మీ ముందు. దీన్ని సపోర్ట్ చేయడానికి విచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయ సోదరులు అందరూ కూడా ఈ సినిమాను సపోర్ట్ చేసి మీ వంతు సహాయాన్ని సహకారాలు అందించి నిర్మాత లక్ష్మీకాంత్ రెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు మళ్ళీ మరిన్ని సినిమాలు తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా హీరో హీరోయిన్కి, మా నీరజమేరంకి, ఆర్టిస్టులకి, రాజేంద్ర సార్, పవన్ సార్, సార్ మీకు కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేర్ ఆఫ్ వాట్సాప్ ఇప్పటివరకు చెప్తూనే ఉన్నారు, ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. మనం మార్నింగ్ లేసామంటే వాట్సాప్ చూస్తాం, వాట్సాప్ చూసామంటే మన సినిమా గుర్తుకు రావాలి, అదే టార్గెట్ సినిమా. ఇంకా చాలామంది సపోర్ట్ చేశారు సినిమాకి, మా కొండ రాఘవేందర్ రెడ్డి గారు తను కూడా చాలా సపోర్ట్ చేశారు సినిమాకి. ఈ సినిమాని చిన్న సినిమాలా కాకుండా ఒక పెద్ద సినిమాలా అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అండి. మేము ఇది నా మొదటి సినిమా అండి, చాలా కష్టాలు పడి తీసిన సినిమా ఇది. మా సినిమాలో మెయిన్ ఎవరంటే అమ్మాయి డెవిల్, సారీ నీరజ గారని మా సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఏమది. సెకండ్ వచ్చేసి మా హీరో నిఖిల్, సాహితి, మా బ్రదర్ మా బావగారు పవన్, రాజేంద్ర గారు చాలా హెల్ప్ చేశారు. మీ అందరి సపోర్ట్తో ముందుకెళ్ళాలనుకుంటున్నా, ఇది నా మొదటి ఫిల్మ్ అండి. సెకండ్ వచ్చేసి మా బ్రదర్ నోయల్ గారు, ఏమాట తెలియదు, థ్యాంక్ యూ వచ్చినందుకు మేడం, థ్యాంక్ యూ అండి. తర్వాత మా డిఓపి భాస్కర్ గారు, మా సినిమాకి మంచి మ్యూజిక్ రాజేష్ బాగా అందించారండి. మా డైరెక్టర్ వచ్చేసి చాలా చాలా కష్టపడిండు, ఇదంతా ఒక టీమ్గా బాగానే చేసినామండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్కారం. మేము ఈ సినిమా చాలా కష్టం మీద కంప్లీట్ చేశారండి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మీడియాకి ఇంకా ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నేను డైరెక్టర్ సార్కి ఇంకా ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా సెకండ్లీ మై మామ్, తను చాలా సపోర్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే అందరూ బాగా సపోర్ట్ చేశారు, అండ్ నాకు సపోర్ట్ చేసి లైక్ ఛాన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హలో, మిమ్మల్నే యోయోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.